అనపర్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అనపర్తి నియోజకవర్గ దళిత నాయకులు పాత్రికేయుల సమావేశం. ఈ సమావేశంలో మాజీ జడ్పీటీసీ వరప్రసాద్, అనపర్తి మండల ఎస్సీసీల అధ్యక్షులు బాబురావు, రంగంపేట మండలం ఎస్సీసీల అధ్యక్షులు గగరిన్, పెదపూడి మండల ఎస్సీసీల అధ్యక్షులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కించపరిచినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళ స్థాయికి మించి మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు అనపర్తి ప్రజెంట్ ఎమ్మెల్యే గారు ఉన్నారండి. అనపర్తి మండలంలో రామవరం కుతులూరులో పేకాట జరుగుతుందండి. ఇదంతా నడిపించేది ఎవరో? వైఎస్ఆర్ నాయకులేండి. అదే టైప్లో అనపర్తి గ్రామంలోని వెంకటరత్నాపురానికి చేర్చి భవానీ నగరం ఒకటి ఉంటుందండి. అక్కడ సారా ముద్రని ప్రశ్నిస్తే నా మీద తప్పుడు కేసు పెట్టారు. సరే బాగుంది, డాక్టర్ గారు అన్నారో పాపం ఎమ్మెల్యే గారు. ఎవరన్నా సారా గురించి చెప్తే 5000 ఇస్తానన్నారు. మాకు 5000 అక్కర్లొద్దండి, దీని అరికట్టను చాలు. రీసెంట్గా రాత్రే పాపం బాబు జగజ్జీవనరావు నగర్లోనే మీ నాయకుడే వైఎస్ఆర్సీపీ దళిత నాయకుడు ఆయన పట్టుకున్నారండి సారాలోనే. అలాగే అదే పేటకు చేర్చుంటుందండి బాబా నగరని. సారా విచ్చలవిడిగా దొరుకుతుందండి. నెక్స్ట్ ఆ పక్కనే మార్కండేపురం అండి, అక్కడ హోల్సేల్ అండి. మీ నాయకుడే ఆయన పంపిస్తున్నాడు. అక్కడ కూడా సారా ముద్రాడు. కొంచెం దయచేసి అది చూడండి. గుళికింత పోస గుద్ద కింద నలు పెరగదట. ఆ టైప్లో మాట్లాడకండి. మీరు తెలుసుకోండి వాస్తవాలు తెలుసుకుని ఎవరి మీద నిందలేయండి. మీకు మొదటి నుంచి ఎదట వాళ్ళ మీద రంగు పొలవడం బాగా అలవాటు మీకు. అది చూసుకుని మీ నాయకుల గురించి మీరు చూసుకుని ఆలోచించుకుని ఎదట వాళ్ళని హింసించండి. నమస్తే అండి ప్రెస్ వారికి. ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం టీడీపీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిని నేను. గతంలో ఈయన ఎందుకు ఓడిపోయారండి? మరి ఆయన ఓడిపోయలేదా గతంలోని? మరి ఈయనే ఓడిపోయాడని చెప్తున్నారు. మరి ఆయన మదం ఎక్కున్నాడు ఒళ్ళు దగ్గర ఎట్టుకుని. సూర్యబాబు మాక సూర్యబాబు అనే వ్యక్తి ఒళ్ళు దగ్గర ఎట్టుకుని మాట్లాడమని మేము ఈరోజు మేము ఇక్కడ ప్రెస్ మీట్గా మేము తెలియజేస్తున్నాం. ఆయన ఆయన పోలీస్ స్టేషన్ దందాలేటో, ఎక్కడెక్కడ సారాలు అమ్ముతున్నాడో, ఎక్కడెక్కడ ప్యాకెట్లు ఆడిస్తున్నాడో, ఎక్కడెక్కడ బెట్టింగ్లు కడుతున్నాడో అవన్నీ మాకు తెలుసు. దమ్ముంటే రమ్మండి, మేము నిరూపిద్దాం దగ్గరుండి. ఎక్కడ ఎక్కడైతే మీకు సారా అమ్మిస్తాడో మేము చూపిస్తాం. దమ్ముంటే రమ్మండి, మీ ఈ ప్రెస్ ముందుగా మేము మాట్లాడుతున్నాం. ఆయన స్థాయి మరిచి మాట్లాడితే మేము హెచ్చరిస్తున్నాం. మరోసారి ఈ విధంగా మాట్లాడితే ఆయన తగిన బుద్ధి మేము బుద్ధి చెప్తాను. మేము ఈ సభముఖంగా హెచ్చరిస్తున్నాం. ఆయన రాజకీయంగా మాటలు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా మాట్లాడమానండి. ఆయన రాజకీయం ఆయన చేసుకోమానండి.